శ్రీ గురుభ్యో నమః. 2022వ సంవత్సరం వచ్చేసింది. మరి నూతన సంవత్సర శుభాకాంక్షలతో మేషరాశి జాతకులకి ఫలితాలు ప్రారంభం చేద్దాం. 2022 జనవరి 1వ తేదీ శనివారంతో ప్రారంభమై 15వ తేదీ శనివారంతో అంతమయ్యేటువంటి తొలి పక్షంలో మేషరాశిలో జన్మించినటువంటి జాతకులకి ఫలితాలు, సూచనలు, సలహాలు క్లుప్తంగా 5 పాయింట్లలో తెలియజేయబోతున్నాను. కొంచెం సావధానంగా వినడానికి ప్రయత్నం చేయండి. కొత్త సంవత్సరం వచ్చింది అంటే ఎన్నో ఆశలు తెస్తుంది అని అనుకుంటారు, నిజమే. కొత్త ఆశయాలు వస్తుంటాయి, కొత్త ఆలోచనలు వస్తుంటాయి. ఆలోచనలు తగినట్టుగా విధి విధానాలు కూడా ఉండాలి. కొంచెం ఆలోచన చేస్తూ మన మనసును మనమే నియంత్రించుకుంటూ జాగ్రత్తగా ముందుకు వెళ్ళగలిగితే 2022వ సంవత్సరం మేషరాశి జాతకులకి చక్కటి అనుభూతుల్ని ఇస్తుంది. ఎప్పుడు మన మనస్సుని నియంత్రించుకుంటూ జాగ్రత్తగా వెళ్ళాలి. ఎనీహౌ 2022 టోటల్ ఇయర్ మేషరాశి వారికి ఎలా ఉంటుంది అనేది అది కూడా తెలియజేస్తాను. ముందు ఈ పక్షం రాశి ఫలితాలు కాగానే ఆ వీడియోలోకి వెళ్తాం. ఇక ఈ 5 పాయింట్లలో మొదటి పాయింట్ ఏమిటంటే, 1వ తేదీ ఉదయం దగ్గర నుంచి 3వ తేదీ సాయంత్రం 6:53 వరకు ఉన్నటువంటి ఈ సమయం మీ ఆలోచనల్ని చాలా వరకు తారాస్థాయిలో తీసుకుపోయే విధంగా పరిస్థితులన్నీ కూడా ఎదురవుతుంటాయి. ఆలోచనలు తారాస్థాయిలోకి తీసుకుపోతున్నాం కదా, మరి ఆ స్థాయిలో తగిన విధంగా ఆలోచనల్ని ప్రాక్టికల్ వేలో ఉంచాలంటే అవకాశం ఉంటుందా అని ఆలోచనలు కూడా చేస్తారు. మొదటి 3 రోజుల్లో సమాచారం ఇది. ఒక్కోసారి మీ అంతట మీరే అనుకుంటారు, ప్రతి సంవత్సరం వస్తున్నది, కృత సంవత్సరం వస్తున్నది, ఆ సంవత్సరానికి స్వాగతం పలుకుతాం, శుభాకాంక్షలు తెలుపుకుంటాం, మొదటి 5 రోజుల్లో, మొదటి వారం రోజుల్లో, మొదటి 10 రోజుల్లో సరదా సరదాగా ఉంటుంది, తర్వాత షరా మామూలే కదా అనుకుంటారు. ఈసారి కొంచెం లోతుగా మీ ఆలోచన సాగిస్తారు కూడా. మా తండ్రి గారికి అది చేద్దామని, లేకపోతే మా తండ్రి గారి దగ్గర నుంచి ఏదో మంచి స్థితి మనకు రాబోతున్నదని, లేకపోతే తండ్రి గారికి ఎంత మెప్పించినా కూడా ఆయన ఇచ్చి ఎలాంటి హెల్ప్లెస్ పరిస్థితి ఏర్పడుతున్నదని, ఇంకా రకరకాల ఆలోచనలని కూడా వస్తుంటాయి. అయితే ఈ 3 రోజుల్లో ఏదో బ్రహ్మాండమైనటువంటి ఒక కిరీటం వచ్చి ఎవరు పెట్టరు, అంతవరకు వాస్తవం. కానీ మీ ఆలోచనలు మీ మీద ఒక కిరీటాన్ని తెచ్చిపెట్టే విధంగా ఉంటాయి. అది సహజం. అది ఎంత గొప్పగా ఆలోచన చేస్తే అంత గొప్పగా ఫలితాలు మనకు వస్తాయనేటువంటి ప్రగాఢ నమ్మకం, ఆ విశ్వాసం ఆ విధంగా మిమ్మల్ని కదిలిస్తుంటుంది. ఇది మంచిదే, శుభదాయకమే, స్వాగతించవలసిన విషయమే. కానీ మీరు మొదటి 3 రోజుల్లో ఎలాంటి ఆలోచనలు చేస్తారో ఆలోచనకు తగినట్టుగా మిగిలినటువంటి 362 రోజులు కూడా ఆ విధంగా చేయగలుగుతారా అంటే ఇట్ ఇస్ అన్ క్వశ్చన్ మార్క్, ప్రశ్నార్థకంగా ఉంటుంది. క్షణం క్షణం కూడా మారిపోతుంటాయి, ఆలోచనలు మారుతుంటాయి, బుద్ధిబలం దానికి తగినట్టుగా ఒక్కోసారి స్పందించలేకపోతుంటుంది. ఏదేమైనా తొలి 3 రోజుల్లో ఈ 2022వ సంవత్సరం మనకి ఎంత లబ్ధిని ఇస్తుంది అనే దానికంటే కూడా మనం ఎంత లబ్ధి సంపాదించడానికి, పొందటానికి మన కృషి ఏ విధంగా చేయాలి అనేటువంటి అంశాలపైన మీ దృష్టిని అధికంగా ఉంచడానికి ప్రయత్నం అంటూ చేయండి. మీరు చేసేటువంటి ప్రయత్నమే మీకు శ్రీరామ రక్షగా నిలబడుతుంది. మీ ఆలోచన వైఖరే మిమ్మల్ని తారాస్థాయిలోకి తీసుకువెళ్తుంది. మీరు ఆలోచించే ప్రతి నిమిషం మీ బుద్ధిబలాన్ని కూడా కొంతవరకు స్పందించే విధంగా ప్రయత్నం చేయాలి. అలా చేసినప్పుడే ఓ బంగారు కిరీటం
ఎవరు పెట్టకపోయినా నెత్తిన దానంతా అదే ఆ పైనిచ్చారు గాలిలో వచ్చి కూర్చునేటువంటి స్థితి కనపడుతుంది. ఎప్పుడు మిమ్మల్ని మీరు నియంత్రించుకోవాలి, మీ ఆలోచన సరళి ప్రకారంగా మీరు ముందుకు వెళ్ళాలి, మనసుని బుద్ధిని ఘాటిలో పెట్టాలి. వాస్తవానికి 2022 అనేక గ్రహ సంచార స్థితిగతులు వ్యతిరేకంగానే ఉన్నాయి. అన్ని వ్యతిరేకతలు ఉన్నా కూడా వాటికి ఎదురొడ్డి మీరు నడవగలుగుతారు, కూడా చాలా లబ్ధి కూడా పొందగలుగుతారు. పొందిన లబ్ధిని నిలబెట్టుకోవడానికి కూడా ప్రయత్నం చేయాలి. సో ఈ నేపథ్యంలో మొదటి 3 రోజులు మీ ఆలోచన విధానం, మీ ఆలోచన సరళి చాలా తారాస్థాయిలో ఉందని చెప్పడంలో అతిశయోక్తి ఎంతమాత్రం లేదు. నెక్స్ట్ ఇక 2వ పాయింట్, 3వ తేదీ సాయంత్రం 6:53 దగ్గర నుంచి 7వ తేదీ అర్ధరాత్రి 12:15 వరకు ఉన్నటువంటి ఈ సమయం, ఇది చాలా వరకు విధానపరంగా అంటే మీరు తీసుకున్న నిర్ణయాల ప్రకారంగా మొన్నే కనుక నిర్ణయాలు తీసుకుని నిన్న మొన్న కనుక కొంతవరకు మొదటి 4-5 రోజులు కొంచెం రెపరెపలాడిస్తారు, టైంకి చేద్దామనేటువంటి ఆలోచనలోకి వస్తారు, టైంకి భోజనం చేద్దాం అనుకుంటారు, టైంకి నిద్రపోదాం అనుకుంటారు, ఆరోగ్యాన్ని బాగా కాపాడుకోవాలనుకుంటారు, అందరికంటే అధికంగా డబ్బు సంపాదించాలి, అందరికంటే పేరు ప్రఖ్యాతులు బాగా సంపాదించుకోవాలి అనుకుంటారు. ఇది ప్రతి వ్యక్తి ఆలోచన చేసే విధానమే. ఈ నేపథ్యంలో ఈ పరంపరలో ఈ మొదటి 5-6 రోజులు మాత్రం కొంతవరకు లైన్లో పెట్టడానికి మీ ప్రయత్నాలు సఫలీకృతం అవుతుంటాయి, డెవలప్మెంట్స్ చకచక సాగిస్తుంటారు, చాలా వరకు కొత్త విన్యాసాల వైపు మీ దృష్టి సాగిస్తారు. ఎటు నుంచి మనకు లబ్ధి వస్తుంది, ఎటు నుంచి మనకు లబ్ధి రావటం లేదు అనేటువంటి విషయం మీద చాలా లోతైనటువంటి అనాలిసిస్ చేసుకోగల శక్తి సామర్థ్యాలని ఈ 5 రోజుల్లో మీరు పొందగలుగుతారు. అయితే అశ్విని నక్షత్ర జాతకులు మాత్రం 7వ తేదీ ఉదయం దగ్గర నుంచి 8వ తేదీ ఉదయం వరకు ఉన్నటువంటి టైం మాత్రం కొంత వ్యతిరేకంగా ఉంటుంది కనుక ఆ టైం మీద ఎక్కువ మీరు ఆసక్తి చూపించకండి. మిగిలిన సమయం అంతా కూడా చక్కటి అనుకూల సమయం, హ్యాపీగా ముందుకు వెళ్ళటానికి అవకాశాలు వచ్చాయని సంతోషపడుతుంటారు. నెక్స్ట్ 3వ పాయింట్కి వచ్చేసి 7వ తేదీ అర్ధరాత్రి 12:15 దగ్గర నుంచి 10వ తేదీ ఉదయం 8:51 వరకు ఉన్నటువంటి ఈ సమయంలో మాత్రం కొంత అనవసరమైనటువంటి ఖర్చులు కొంత మిమ్మల్ని వెంటాడుతుంటాయి. ఈ అనవసరమైన ఖర్చులు ఒకవైపు అయితే మీ సమయాన్ని ఏదో ప్రకారంగా వృధా చేసేద్దాం అనేటువంటి సమయం కూడా వెంటాడుతుంటుంది. ఒకవైపు డబ్బు ఖర్చు అవుతుంటుంది, ఒకవైపు సమయం ఖర్చు అవుతుంటుంది. సమయం ఎట్లా ఖర్చు అవుతుంటే ఎవరో తెలిసినటువంటి వ్యక్తి రావచ్చు, మీ సమయాన్ని వృధాగా తినేస్తాడు. మీరు ఎంత ముక్తసరిగా చెప్పి తన నుంచి బయటికి రావాలనుకున్నప్పటికీ కూడా రాలేనటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంటుంది. ఏదో కహానీలు చెప్పాలి, అక్కడ పని ఆగిపోయిందండి, అర్జెంటుగా పై అధికారులకు ఇవ్వాలా, ఆ పనులను ఉన్నాను, నేను రేపు మాట్లాడతానంటే లేదండి కాసేపు మాట్లాడతాను ఇప్పుడే. దీనివల్ల మీ ఆలోచన సరళికి కొంత విఘాతం ఏర్పడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా భరణి నక్షత్ర జాతకులైతే 9వ తేదీ ఉదయం 7:10 వరకు కొంచెం వారికి వ్యతిరేక సమయంగా భావించాలి, భరణి నక్షత్ర జాతకులకి. అలాగే కృత్తికా నక్షత్ర జాతకులైతే 9వ తేదీ ఉదయం 7:10 దగ్గర నుంచి 10వ తేదీ ఉదయం 8:50 వరకు వారికి కూడా కొంత అనుకూల సమయం కాదు. కనుక ఇలాంటి వ్యతిరేక సమయంలో అనవసరంగా సమయాన్ని వృధా చేస్తుంటారు, సమయాన్ని వృధాతో పాటు కొంత డబ్బు కూడా ఖర్చు అయిపోతుంటుంది. ఒక్కోసారి ముఖ్యమైనటువంటి పనులు ఉన్నప్పటికీ కూడా అలాంటి ముఖ్యమైన పనుల్ని కొంత ఆపుకొని ఏదో ప్రకారంగా మరొక పని మీదకి వెళ్తారు. దానివల్ల దమ్మిడి ఆదాయం ఉండదు, క్షణం తీరిక ఉండదు. కనుక ఒక్కోసారి మీ ఎంతట మీరే మీ సమయాన్ని వృధా చేసుకునే విధంగా పరిస్థితులు వస్తుంటాయి. కనుక కొంచెం ఆలోచన చేసి సమయం వృధా కాకుండా సమయాన్ని కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఒక్కోసారి ట్రాఫిక్లో
అనుకోకుండా ఆ సమయం అధికంగా గడిచిపోతుంటుంది. దానితో పండగ కూడా దగ్గర రాబోతున్నది. ఆ పండగ వాతావరణం కూడా ఆనందంగా మీరు ఎంజాయ్ చేయాలి. ఇక నెక్స్ట్ 4వ పాయింట్కి వచ్చేసి 10వ తేదీ ఉదయం 8:51 దగ్గర నుంచి 12వ తేదీ రాత్రి 8:47 వరకు ఉన్నటువంటి ఈ సమయం అంతా ఇది చాలా వరకు అనుకూలప్రదం. మీరు సాధించాలా అని అనుకుంటున్నటువంటి తపనకి శ్రీకారం చుట్టడానికి ఇది అవకాశం ఉండేటువంటి సమయం. ఈ సమయంలో ఎవరు మిమ్మల్ని డిస్టర్బ్ చేయరు. మీరు ప్రశాంతంగా ఉండడానికి అవకాశాలు వచ్చేసాయి. ఎక్కడైనా మీరు తప్పు చేసి ఉంటే ఆ తప్పుని మీ అంతటా మీరే హడావుడిగా తెలుసుకోగలుగుతారు. ఎస్, అక్కడ తప్పు జరిగిపోయింది, అయ్యరే ఇప్పుడే తెలిసిపోయింది తప్పు, లేకపోతే అంతా అయిన తర్వాత కానీ తప్పు తెలుసుంటే చాలా కష్టపడేవాను కదా అని మీకు మీరే చాలా వరకు ఆనందపడతారు. ఆ భగవంతుడికి ధన్యవాదాలు కూడా తెలుపుకుంటారు. చాలా వరకు ఆనందంగా గెంతుంటారు. తెలియని ఆనందం ఆర్థిక విషయాల్లో కావచ్చు, లేక మీ కుటుంబ వ్యవహారాల్లో కావచ్చు, మీరు చేసే వృత్తి వ్యాపార ఉద్యోగాల్లో కావచ్చు, మానసికంగా శారీరకంగా చాలా వరకు హ్యాపీగా ఫీల్ అవుతుంటారు. ఇంతకంటే చెప్పడానికి ఇంకా ఎక్కువ అనవసరం. ఒక విధంగా చెప్పాలంటే 94% వరకు మేషరాశి జాతకులకి ఈ 4వ పాయింట్ విశేషంగా అనుకూల పరిస్థితిని అందిస్తుంది అని చెప్పడంలో అతిశయోక్తి ఎంతమాత్రం లేదు. ఇక చివరిగా ఉన్నటువంటి 5వ పాయింట్, 12వ తేదీ రాత్రి 8:47 ప్రారంభమై 15వ తేదీ అర్ధరాత్రి వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా ఇది అటు ఇటు కొంచెం మిక్స్ అయి ఉంటుంది. మిక్సింగ్ అంటే ఏమిటి? మిక్సింగ్ 15వ తేదీ కొంత అన్నదమ్ములతోటి, అక్కచెల్లెలతోటి, సరదా సంభాషణలతోటి మమేకమైపోతుంటారు. మరి 13, 14వ తేదీ ఎట్లా? 13, 14వ తేదీ కొంచెం వాక్స్థానాన్ని హడావిడి చేయవద్దు. పండగ వస్తుంది కదా అని చెప్పి అంతా మనవాళ్ళే అని చెప్పి ఒక్కోసారి మీరు ఏదైనా చాలా సరదాగా ఒక మాట మాట్లాడినా కూడా అవతల వ్యక్తులు కించిత్ హర్ట్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. మనవాడేళ్ళే హర్ట్ అయినా పర్వాలేదే అని మాత్రం మీరు అనుకోకండి. ఒక్కోసారి మీరు అనుకోకపోయినా, అతను అనుకోకపోయినా, అతను పక్కన ఉండేటువంటి వ్యక్తులు అనుకుంటారు ఎంతగా మాట్లాడినా 10 మందిలోనా మాట మాట్లాడాలి, దానివలన అవతల వ్యక్తి చాలా హర్ట్ అవుతాడు కదా అనేటువంటి ఆలోచన లేకుండా వెళ్ళింది ఈ వ్యక్తికి అని అవతల వారు యువతల వారికి ఉప్పు అందిస్తారు. దీనివలన యువతల వ్యక్తి కొంచెం బాధపడతాడు. ముందు తెలియకపోయినా ఆ తర్వాత ఉప్పు అందించిన కారణంగా బాధపడతారు. సో దీనికి ఏంటి పర్యవసానం? మన కీర్తి ప్రతిష్టలు పడిపోవటమే. కనుక వీలైనంతవరకు వాక్ స్థానాన్ని పదిలం చేసుకోండి. ప్రేమ మీకు నిజంగా లోపల ప్రేమ లేకపోయినప్పటికీ కూడా ప్రేమని అవతల వ్యక్తులకి బాగా అందిస్తున్న విధంగా కొంత కపట ప్రేమ నటించే విధంగా గొంతు దగ్గర నుంచి, బొడ్డు దగ్గర నుంచి కాదు, కొంచెం నటించడానికి ప్రయత్నం చేయండి. నిజంగానే మీకు అవతల వ్యక్తుల మీద చాలా కోపంగా మాట్లాడాలా, ఆవేశంగా మాట్లాడాలనేటువంటి ఆలోచన ఉన్నప్పటికీ కూడా కంట్రోల్ కండి. ముఖ్యంగా 14వ తేదీ సంక్రాంతి పండుగ, 15వ తేదీ కానే కాదు. సైంటిఫిక్గా శాటిలైట్స్ ద్వారా కావచ్చు, లేక టెలిస్కోప్స్ ద్వారా కావచ్చు, 14వ తేదీ మధ్యాహ్నం 2:29 ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది. ఒకవేళ పండగకు సంబంధించినటువంటి పిండి వంటలు అవి 15వ తేదీ చేసుకోవచ్చు, 15వ తేదీ తినవచ్చు. కానీ పితరులు ఉంటారు, మరణించిన వారు, పెద్దలు, అలాంటి వారికి తర్పణ కార్యక్రమాలని అందజేయవలసింది 14వ తేదీ. కొన్ని పంచాంగాల్లో 15వ తేదీ చెప్పిన కారణంగా మీరు 15వ తేదీ కావాలని అనుకుంటారు. నాసా వారి టైమింగ్స్ ప్రకారం కూడా 14వ తేదీ మధ్యాహ్నం 2:29 మకర సంక్రమణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది. సో 14వ తేదీ పండగ. ఇలాంటి పండగ వాతావరణంలో మీరు ఆవేశానికి లోను కాకుండా అవతల వారిని చాలా ఆనందంగా ఉండే విధంగా, నిజంగా మీకు మాట్లాడటానికి అక్కడ టాపిక్ లేకపోయినప్పటికీ ఏదో రకంగా సరదాగా చలాకీగా మాట్లాడటానికి కొంత ప్రయత్నం అంటూ చేయండి. ఎప్పుడైతే మీరు అలాంటి ప్రయత్నం చేయగలుగుతారో ఎదుటివారి దృష్టిలో మీకున్నటువంటి క్రెడిబిలిటీ దానంతదే గ్రాఫ్ పెరిగిపోతుంది.
దీంతోపాటు 2022వ సంవత్సరం ఎలా ఉంది అనేటువంటి ప్రత్యేక వీడియో కూడా ప్రారంభం చేశాను. ఆ వీడియోలు కూడా ఈ రాశిఫల తర్కంగా వీడియోలు వస్తాయి. ఆ వీడియోల్లో కూడా కొంచెం లోతుగా విని నేను చెప్పిన అంశాల మీద కొంచెం దృష్టి ఉంచడానికి ప్రయత్నం చేయగలిగితే రాబోయే 2022 పరిస్థితి అంతా కూడా మీరు చాలా ఆలోచన చేసి ప్రతి అడుగు ముందుకు వేయటానికి అవకాశాలు అంటూ కూడా అంది వస్తాయి. శుభం.